నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజు రోజుకు రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉన్నాయి పార్టీల గ్రాపుల్లో చాలా వరకు తేడాలు వస్తున్నాయి కొన్ని విషయాలు మనం ఇక్కడ చాలా క్లియర్ గా గమనించవచ్చు ఇక సోషల్ మీడియాలో ప్రజాధ్వని పేరిట చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి వీళ్ళు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు వీళ్ళు మొత్తానికి నార్త్ సెంట్రల్ సౌత్ జోన్లుగా విభజించి ప్రజలతో మాట్లాడటం జరిగిందని దానికి సంబంధించిన అనేక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ వీళ్ళు ఏ విషయాలను అయితే చెప్పారో అవి కొంత షాకింగ్ కలిగించాయి చాలా దగ్గర దగ్గర గ్రాఫ్ తోటి త్రిముఖ పోరు అనేది చాలా దగ్గర దగ్గర గ్రాఫ్ తోని ఉంది అనే విషయం కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఈసారి తెలంగాణలో హంగ్ రాబోతోంది ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు అనే విషయాన్ని కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు బిఆర్ఎస్ యాభై ఏడు సీట్ల వరకు రావచ్చు కాంగ్రెస్ కి ముప్పై ఐదు సీట్ల వరకు రావచ్చు బీజేపీ ఇరవై స్థానాల్లో గెలుస్తుంది అంటూ రిపోర్ట్ ఇచ్చారు అయితే ఈ రిపోర్టు వచ్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ ఇంకా పెరిగిందని అమిత్ షా మోదీ సభలు వరుసగా ఉండడంతో ప్రజల్లో కొంత ఆలోచనలు మారాయని ఒక పక్క నుంచి యోగి ఆదిత్యనాథ్ మరో పక్క నుంచి అన్నమలై ఇటు పక్క నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా సభల్లో పాల్గొనడం అటు షేర్లింగంపల్లి అలాగే కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఓటర్లను మార్చేశాయని ఇదే గనక ముందుకు ఇలానే వెళ్తే బీజేపీ గ్రాఫ్ మరింత పెరగడానికి ఆస్కారం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఎస్సీ బీసీలోనే ఓట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్తోంది ప్రజాధ్వని అంటే వీళ్ళు తటస్థంగా ఉన్నారు ఏం చేసే విషయాన్ని బయటకు చెప్పకుండా చాలా కాన్ఫిడెన్ కూడా చెప్పారు తటస్థంగా ఉన్న ఎస్సీ బీసీ ఓట్లన్నీ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది అని కూడా చెప్పారు ఎందుకు అనంటే ఇటు బీసీ ముఖ్యమంత్రి నినాదం బీసీ ముఖ్యమంత్రి నినాదంతోనే ఈ రోజు బీజేపీ గ్రాఫ్ పెరిగింది అని చెప్పడానికంటే కూడా మిగిలిన పార్టీల కంటే ఆ బిజెపిలో బీసీలకు సముచిత స్థానం దక్కింది అని చెప్పొచ్చు అంటే అత్యధిక సీట్లను బీజేపీ కేటాయించింది బీజేపీ ముఖ్యమంత్రి బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తుందా లేదా అనేది సెకండరీ అది వాగ్దానం కానీ ఇచ్చిన వాగ్దాన్ని నిరూపించుకుంటుంది అనే నమ్మకం ఎలా ఏర్పడింది అంటే అత్యధిక సీట్లు అటు కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్ లో కానీ చూసుకుంటే ఆ కంటే కూడా అత్యధికంగా బీసీలకు సీట్లు కేటాయించింది ఎవరు అంటే ఖచ్చితంగా బీజేపీ అని చెప్పొచ్చు దీంతో కొంత బీసీలలో గట్టి నమ్మకం వచ్చింది అత్యధిక సీట్లు కేటాయించింది ఖచ్చితంగా గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని కూడా చేస్తుందని అది బీజేపీ గ్రాఫ్ పెరగడానికి మాత్రం చాలా వరకు కారణమైందిగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఏబీసీలుగా ఎస్సీ వర్గీకరణ చేయాలి అనేది కొన్నేళ్ల వల్ల పోరాటం ఆ పోరాటానికి మందకృష్ణ మాదిక స్టేజ్ మీద మాట్లాడిన మాటలు నిజంగా ఎమోషనల్ గా ప్రతి ఎస్సీ యువతను తాకాయని చెప్పొచ్చు ఆ ఓటర్ని ప్రభావితం చేశాయని చెప్పొచ్చు అనూహ్యంగా ఎన్నడూ లేని విధంగా ఎస్సీ ఓట్లని కూడా బీజేపీ వైపు మల్లడము అనేది మాత్రం ఒక మిరాకిల్ గా తెలంగాణలో మాట్లాడుకోవచ్చు అది కేవలం మోడీ వల్ల మాత్రమే సాధ్యమైందని మోడీ లాంటి ఒక ప్రధాని మందకృష్ణ మంద కృష్ణ మాదికతో స్టేజ్ షేర్ చేసుకొని వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు కానీ అక్కడ జరిగిన విధి విధానాలు కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మాటల వరకే పరిమితం చేసింది గతంలో కేసీఆర్ కి సంబంధించి కూడా కొన్ని వీడియోలు వచ్చాయి రాజయ్య పక్కన కూర్చోబోతే నెట్టి పడేస్తున్నట్టు ఇట్లా అంటే వాళ్ళకు సముచిత స్థానాన్ని ఇవ్వడానికి ఒప్పుకోకపోవడము అది అలాంటిది ఒక ప్రధాని హోదాలో ఉండి వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వడము ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటానని చెప్పడము ఆ దిశగా అడుగులు వేయడము మంద కృష్ణ లాంటి వాళ్ళు దీన్ని ప్రజల్లోకి ముఖ్యంగా ఎస్సీ వర్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడము ఈ వర్గీకరణ అనేది వాళ్ళకి ఎంత వరకు మేలు జరుగుతుందనే విషయం చెప్పడంతో ఆ ఎవ్వరు ఊహించని విధంగా ఎప్పుడు కూడా ఊహించి ఉండరు ఇట్లా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పూర్తి ఓట్లు బీజేపీ వైపు తిరుగుతాయని కానీ ఆ మిరాకిల్ తెలంగాణలో సాధ్యమైంది ఇదే ఆ గెలుపు గుర్రాల వైపు బీజేపీని నడిపిస్తుంది అని చెప్పడానికి కూడా ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు అయితే రోజు రోజుకు బీజేపీపై పెరుగుతున్న ఆదరణ మరిన్ని సీట్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్తోంది అంతేకాకుండా మున్నూరు కాపు ముదిరాజులకు సంబంధించిన ఓట్లు అత్యధికంగా బీసీ సామాజిక వర్గానికి మద్దతు తెలుపుతున్నాయి ఎందుకు అనే విషయం కూడా మనకు తెలుసు రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు ప్రముఖ నేతలు ఈ ముదిరాజు మున్నూరు కాపులకు సంబంధించిన ఓట్లను గ్రాఫ్ట్ చేస్తున్నారు సీఎం అభ్యర్థులుగా కూడా రేసులో వీళ్ళిద్దరు పేర్లు గట్టిగా తోటి ఖచ్చితంగా సామాజిక వర్గం మొత్తం ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం వాళ్ళ వ్యక్తే సీఎం కాకపోతాడా కావాలి అంటే ముందు మనం ఓట్లేసి బీసీలు అందరం కలిపి బీజేపీని గెలిపించాలి అనే దిశగా అడుగులు కలుపుతున్నారు సో అత్యధికంగా బీసీలో ఉన్నవి కూడా ముదిరాజులు మున్నీరు కాపు ఓట్లే కాబట్టి వీటిని గ్రాఫ్ట్ చేయగలిగితే ఓట్లతోటి కింగ్ మేకర్ గా బీజేపీ మారినా కూడా ఆశ్చర్యపో అవసరం లేదు కింగ్ గా మారినా ఆశ్చర్యపోయిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులే రెండు మూడు రోజుల నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లో జరుగుతున్న డిబేట్ లో కూడా గట్టిగా వారించి చెప్తున్నారు ఇక బీజేపీకి ఎన్నడూ లేనంతగా ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఎస్సీ సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం పూర్తి మద్దతును తెలుపుతోంది బిఆర్ఎస్ పార్టీకి ముప్పై నాలుగు శాతం ఓట్లు పడే ఛాన్స్ కనిపిస్తోంది ఇది ఈ ముప్పై నాలుగు శాతం ఓట్లు అనేది వారం రోజుల క్రితం వచ్చిన ప్రతిధ్వని వార్తలను బట్టి తెలుస్తోంది అందులో కాంగ్రెస్కి ఇరవై ఏడు శాతం బీజేపీకి ఇరవై నాలుగు శాతం ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది అయితే ఈ ముప్పై నాలుగు శాతం ఓట్లు పడితే వీటితో పాటు ఎంఐఎం ఓట్లు ఎట్లాగో బీఆర్ఎస్కి ఉంటాయి వాళ్ళు బాహాటంగానే చెప్తున్నారు ఎక్కడైతే బీఆర్ఎస్ పోటీ చేస్తుందో అక్కడున్న మైనారిటీ ఓట్లన్నీ బీఆర్ఎస్కే వేయండి అంటూ అలాగే నేషనల్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వచ్చేసి కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వండి అని ఇవి రెండు పక్కన పెట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ముప్పై నాలుగు శాతం ఓట్లు బీఆర్ఎస్ కి ఇరవై ఏడు శాతం ఓట్లు కాంగ్రెస్ కి ఇరవై నాలుగు శాతం ఓట్లు బీజేపీకి అంటే పెద్ద తేడా లేదు ఓట్ల పర్సంటేజ్ లో పది శాతం ఓట్ల మెజారిటీతో మాత్రమే ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ కన్నా ముందంజలో ఉంది అయితే ఇది వారం రోజులవుతుంది ఇప్పటికీ ప్రతిధ్వనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలోకి వచ్చి ఈ వారంలో అనేక మిరాకిల్స్ జరిగాయి అనేక విషయాలు జరిగాయి ఆ ఈ నేపథ్యంలో ఇంకా గ్రాఫ్ పెరిగింది కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంటే ఒక పక్క నుంచి మేనిఫెస్టో అంశాలు కానివ్వండి ప్రజలకు ఏది కావాలి అనే విషయంలో చాలా క్లారిటీ కానివ్వండి అప్పుల రాష్ట్రంలో ఏవైతే సుసాధ్యం చేయొచ్చు అనే విధంగా ప్రజలను ఆకర్షించడంలో చేసే ప్రయత్నం కావచ్చు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అని నమ్మకం కలిగించడానికి అత్యధికంగా బీసీలకు స్థానాలు కేటాయించడం కావచ్చు అటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ మద్దతు కావచ్చు అలాగే వరుస ఆ మోదీ పర్యటనలు ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొత్తం మోదీ ఇక్కడే ఉండడం అమర్ షా ఇప్పటికే చాలా చోట్ల రోడ్ షోలు నిర్వహించడం యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రులు ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గురించి మనందరికీ తెలుసు ఒక సూపర్ సీఎం గా చెప్పుకోవచ్చు అక్కడ రౌడీజానికి పెట్టింది పేరు అత్యధిక మైనారిటీలు ఉన్న యూపీలో మెజారిటీలైన ఆ మెజారిటీలుగా మనం దేశంలో చెప్పుకునే హిందువుల మీద జరుగుతున్న అరాచకాలన్నిటికీ హిందూ ఆలయాల మీద జరుగుతున్న అరాచకాలన్నిటికీ అత్యాచారాలన్నిటికీ అలాగే దాడులకు సంబంధించి రౌడీజానికి సంబంధించి ఎవరైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారికి సంబంధించి చర్యలు తీసుకుంటే దేశం మొత్తం ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ గురించి చప్పట్లు కొడుతూ నిరాజనాలు పలుకుతున్నారు అలాంటి యోగి ఆదిత్యనాథ్ కూడా తెలంగాణలో పర్యటన చేయడం ఆ పర్యటన చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న ఆ మెజారిటీ వర్గం మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి నిజామాబాద్కు వస్తే పసుపు బోర్డు కొన్నేళ్ల కళ అలాంటి కళలను సాకారం చేయడము ఉచిత విద్యా వైద్యం అందిస్తామనే మాట ఇవ్వడం ఇవన్నీ కూడా క్రమక్రమంగా బీజేపీ గ్రాఫ్ను పెంచుతూ వెళ్తూ ఉంది ఈ మూడు నాలుగు రోజుల్లో ఇంకా ఆ గ్రాఫ్ అటు ఇటుగా మారితే ఆ హంగేర్పడే తెలంగాణలో ఎంఐఎం ని కలుపుకుంటే తప్ప బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఈ విషయాన్ని ఎవరో చెప్పడమే కాదు పీకే కూడా చెప్పాడు అంటూ మనం వార్త పత్రికల్లో కూడా చదువుకున్నాం కానీ బీజేపీ విషయంలో సాధ్యం కాదు అని చెప్పడానికి ఏమీ లేదు నెల రోజుల ఎన్నికలకు ముందు ఒకటి రెండు మూడు సీట్లకు పరిమితం అంటూ సోషల్ మీడియాతో పాటు మీడియా ఛానల్స్ కోరై కూస్తే ఈ రోజు ఆ స్థానం ము ఇరవై నాలుగు పర్సెంట్కి ఓటింగ్ పెంచుకోగలిగింది అంటే ఓన్లీ ప్రజల్లోకి వాళ్ళు వెళ్తున్న విధానమే ఆ విధానమే ఆ పర్సంటేజ్ ని మరింతగా పెంచి కింగ్ మేకరే కాదు కింగ్ అవ్వడానికి కూడా అవకాశాలు కల్పిస్తుంది అని చెప్తున్నారు ఇంకా మూడు నాలుగు రోజుల వ్యవధిలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో మాట్లాడే నేతలు మాట్లాడే మాటలు అలాగే నేతలు ప్రవర్తించే తీరులు ఆ ఎన్నికల నియమావళి ప్రకారం ముందుకు వెళుతున్న తీరే ఓటర్ మైండ్ సెట్ మారుస్తుంది కానీ పైసా కాదు అనేది వాస్తవం ఎందుకంటే గతంలో అనేక ఎన్నికల్లో మనం చూసాము పైసలు వెదజల్లి గెలవాలి అనుకుంటే తెలంగాణలో ఆ ఆత్మ గౌరవం కోసం పోరాటం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది ఆత్మ గౌరవం ముఖ్యమా పైసా ముఖ్యమా అంటే ఖచ్చితంగా ఆత్మగౌరవము వాళ్ళ ఆకాంక్షలే ముఖ్యమని చెప్తూ ఉంటారు మరి ఈసారి ఆ ఆకాంక్షలకు పట్టం కట్టబోతున్నారు సైలెంట్ ఓటర్ పెరగబోతున్నారు అని తెలుస్తుంది ఎలా ఉంటుంది అని ఏదేమైనా కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాబోతున్నాయా మిరాకుల్ తో బీజేపీ అధికారంలోకి రాబోతుందో అనేది వేచి చూడాలి